హాయ్, నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు కాస్మిక్ ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ ఎప్పుడూ హ్యాపీగా సంతోషంగా ఉండాలి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, నో కాంటాక్ట్లో ఉండే వాళ్ళు ప్రజెంట్ వాళ్ళ మనసులో మీ మీద ఏమన్నా సీక్రెట్గా దాచిపెట్టుకున్న ఫీలింగ్స్ ఏంటి, అవన్నీ చూద్దాం. మీకు చెప్పకుండా వాళ్ళు సైలెంట్గా కొన్ని విషయాలు అయితే ఎవరికైనా ఉంటాయి కదా, వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు. సపరేషన్లో ఉండేవాళ్ళు కానీ, నో కాంటాక్ట్లో ఉండేవాళ్ళు కానీ, వాళ్ళు మనసులో ఉండే సీక్రెట్స్ మీ గురించి మీకు చెప్పకుండా దాచిపెట్టుకున్న విషయాలు ఏంటి, అవన్నీ చెక్ చేద్దాం. ఇది జనరల్ రీడింగ్ అండి, ఎప్పుడైనా ఎవరైనా చూడొచ్చు, టైం ఉండదు దీనికి. మీకు ఏమన్నా 40% మ్యాచ్ అయితే ఇది మీ వీడియో అనుకోండి. ఫస్ట్ టైం ఈ ఛానల్ చూసేవాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, వాట్సాపే, కాల్స్ వద్దు. చాలామంది కాల్స్ చేస్తున్నారు, ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేయండి మీ గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి అని అనుకుంటే. ఓకేనా, చూద్దాం వాళ్ళ మనసులో మీ గురించి సీక్రెట్గా ఏమనుకుంటున్నారు. చూసారా, వాళ్ళు చాలా గిల్టీ పడుతున్నారు మీ గురించి. అంటే కొందరికి ఏంటంటే, ఈ రిలేషన్లో అనుమానం వల్ల దూరం అయిన వాళ్ళు కనిపించుండొచ్చు. అంటే రిలేషన్ అయినా భార్యాభర్తలైనా ఒకరి మీద ఒకరికి ఏమన్నా అనుమానాలు వచ్చి, అనుమానాలు ఎప్పుడు వస్తాయి, వాళ్ళ మీద ఓవర్గా ప్రేమ వీళ్ళు చూపించినప్పుడు, అంటే ఈ పర్సన్ నాకే సొంతం, ఇంకెవ్వరికి సొంతం కాదు అన్న వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఎక్కువ అయిపోయే కొద్దీ వాళ్ళ మీద అనుమానాలు ఎక్కువైతే వస్తాయి. వాళ్ళు ప్రజెంట్ ఏం చేస్తున్నారు అంటే, ప్రేమ ఎక్కువైనప్పుడే వాళ్ళ మీద అనుమానాలు కూడా వస్తాయి. చూద్దాము. అంటే అందుకని గతంలో కొంచెం అనుమానం వల్ల దూరం అయిన వాళ్ళు కనిపిస్తున్నారు. వాళ్ళు ఇప్పుడైతే చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు. అంటే అనవసరంగా మిమ్మల్ని డౌట్ పడినందుకు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు గిల్టీ ఫీల్ అవుతున్నారు. కొందరు ఏంటంటే, ఒక లవర్స్ అయి ఉండొచ్చు, లేదంటే భార్యాభర్తలు కూడా అయి ఉండొచ్చు, ఈ వీళ్ళు చేసే లగ్జరీ వస్తువులకి ఖర్చు పెట్టడం కానీ అలాంటి విషయాలు ఎక్కువగా, అంటే లవర్స్ మధ్య కూడా ఎక్కువ ఖర్చు పెట్టిస్తుంటారు కొందరు. అలాగా నేను అంత ఎఫర్ట్ చేయలేను మీ కళలు కానీ, దేన్నైనా నిజాలు చేయాలంటే నేను అంత ఎఫర్ట్ చేయలేను, మీ కళలు నేను నెరవేర్చలేనేమో అని కూడా కొందరు దూరం అయి ఉండొచ్చు. వాళ్ళంతా ఇప్పుడు ఏమనుకుంటున్నారు అంటే, ప్రజెంటు మళ్ళీ మీరు తన లైఫ్లోకి రావాలని అయితే ఇప్పుడు వాళ్ళు చాలా గట్టిగా కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి మీ మీద అయితే కొంతమందికి రొమాంటిక్ ఫీలింగ్స్ కలుగుతున్నాయి. మీకు అంటే ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, మిమ్మల్ని చూస్తుంటే వాళ్ళకి అలాంటి ఫీలింగ్స్ కలుగుతున్నాయి. మీరు లేకపోతే వాళ్ళు మీ బతకలేమో అన్నంత సిచ్యువేషన్లో కూడా ఉన్నారు. అందుకని మళ్ళీ తిరిగి నా లైఫ్లోకి నువ్వు మీరు రావాలని అయితే వాళ్ళు గట్టిగా కోరుకుంటున్నారు. మీరు చాలా అమూల్యమైన గిఫ్ట్, చాలా అంటే ఈ ప్రపంచంలోకి ఎంత విలువైందంటే వాళ్ళకి అంత విలువైన గిఫ్ట్ గాడ్ తనకి ఇచ్చారు అని ఇప్పుడు వాళ్ళు తెలుసుకున్నారు అనుకుంటున్నారు. అలాంటి గిఫ్ట్ని దూరం చేసుకున్నాను, అనుమానాల వల్ల దూరం చేసుకున్నాను, మిమ్మల్ని సరిగా చూసుకోలేక దూరం చేసుకున్నాను అయితే వాళ్ళు అనుకుంటున్నారు. అవన్నీ ఇప్పుడు మీతో చెప్పాలనుకుంటున్నారు, చెప్పలేకపోతున్నారు.
అందుకని వాళ్ళ మనసులోనే ఎప్పటికైనా వాళ్ళకి నమ్మకం ఉంది మీరు క్షమిస్తారు అని. అందుకనే వాళ్ళు ఎదురు చూస్తున్నారు, అంటే టైం చేంజ్ కాకుండా పోతుందా, మళ్ళీ మనం రీకన్సిలేషన్ చెప్పాం కదా, తప్పకుండా వాళ్ళు మళ్ళీ రీయూనియన్ కావాలి, రీకన్సిలేషన్ కావాలనేది వాళ్ళు తప్పకుండా కోరుకుంటున్నారు. అందుకని ఎప్పటికైనా మళ్ళీ మనం కలవకుండా పోతామా, మీరు నాకు క్షమిస్తారు అనే గట్టి నమ్మకం మీద ఉన్నారు. వాళ్ళైతే చాలా ఇవన్నీ మీకు చెప్పాలనుకుంటున్నారు. మీరు లేకపోతే వాళ్ళ జీవితం వేస్ట్, బతకాలనైతే అనిపించటం లేదంట. మీకు సారీ చెప్పాలనుకుంటున్నారు. మిమ్మల్ని అనుమానించి దూరం చేసుకున్న వాళ్ళైతే ఇప్పుడు చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఇప్పుడు మీకు సారీ చెప్పాలనుకుంటున్నారు. మీ మీద ఉండే అంటే ఇప్పుడు డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోయినాయి కాబట్టి మీ మీద వాళ్ళకి రొమాంటిక్ ఫీలింగ్స్ వస్తున్నాయి. మళ్ళీ పూర్వం ఎలాగ ఉన్నారో అలాగ ఉండాలనేది ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు. అందుకని మీరు తన లైఫ్లోకి రావాలనైతే ఖచ్చితంగా వాళ్ళు కోరుకుంటున్నారు. మీరు ఎంత ప్రపంచంలోకి విలువైన వాళ్ళు, దేవుడు తనకు అంత అమూల్యమైన గిఫ్ట్ ఇస్తే తన చేతులారా దూరం చేసుకున్నానని వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు. అందుకని మళ్ళీ రీయూనియన్ కావాలైతే వాళ్ళు తప్పకుండా కోరుకుంటున్నారు. మీకు సారీ అయితే చెప్పాలనుకుంటున్నారు. ఇవన్నీ వాళ్ళ మనసులో ఉండే ఫీలింగ్స్. చూద్దాం వాళ్ళు మళ్ళీ తమ లైఫ్లోకి రమ్మని వాళ్ళు గట్టిగా కోరుకుంటున్నారు. కమ్ బ్యాక్ ఇన్ మై లైఫ్ అని వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు క్లారిఫై చేద్దాం. చూసారా, వాళ్ళు చాలా ప్యాషనెట్గా ఇప్పుడు చాలా ధైర్యంగా మీ దగ్గరికి వచ్చి మళ్ళీ మిమ్మల్ని తన లైఫ్లో తెచ్చుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే పాస్ట్లో తన కింగ్ అంటే తన అహంకారం పొగరు వాళ్ళతో కొన్ని పరిస్థితుల వలన కానీ మిమ్మల్ని అయితే దూరం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు అహంకారం పొగరు తన యుగో అన్ని తగ్గించుకొని ఇప్పుడు వాళ్ళ కలలు ఏందో వాళ్ళకి జీవితంలో విలువైంది ఏంటో అన్నీ తెలుసుకున్నారు కాబట్టి మళ్ళీ మిమ్మల్ని తన లైఫ్లోకి రావాలని అయితే వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఐ ఫీల్ రొమాంటిక్ ఫర్ యూ. చాలా ఎమోషన్ అన్ని మనసులో కింగ్ ఆఫ్ కప్స్ కరెక్ట్గా ఆ కార్డ్కి చూడండి, కింగ్ ఆఫ్ కప్స్ ఎమోషన్స్ని ఫీలింగ్స్ని మీ మీద ఉండే ప్రేమని అన్నీ దాచిపెట్టుకొని లోపలే ఉంచుకొని ఉన్నారు. ఎంత సైలెంట్గా ఉన్నారు, మీ మీద వస్తున్నాయి ఇప్పుడు ఆ ఫీలింగ్స్ని కూడా దాచిపెట్టుకొని ఉన్నారు. మీకు ఎక్స్ప్రెస్ చేయాలని అనుకోవట్లేదు మీ పర్సన్స్. మీకోసం వాళ్ళు చావటానికి కూడా రెడీగా ఉంటారంట, చచ్చిపోతారంట, మీరు లేకపోతే వాళ్ళ బతుకు వేస్ట్ అంట అని అనుకుంటున్నారు. ఎందుకు వచ్చి చూద్దాం. చూసారా, అంటే వాళ్ళు పాస్ట్లో మీరు ఇచ్చినంత ప్రేమ వాళ్ళు ఇవ్వలేదు. అందుకని ఇప్పుడు వాళ్ళకి తెలిసి వచ్చింది కాబట్టి ఆ ప్రేమని మీకు మళ్ళీ మీతో పంచుకోవాలి. అందుకని మీరు తిరిగి తన లైఫ్లోకి రావాలి, అది వాళ్ళ మెయిన్ ఉద్దేశం. ఐ హోప్ యూ విల్ ఫర్ గివ్ మీ సూన్ అని. అంటే వాళ్ళు ఎప్పుడే నమ్మకంతో ఉన్నారు, ఎందుకని మీరు క్షమిస్తారని నమ్మకంతో ఉన్నారంట. ఎందుకనంటే మీరు పాస్ట్లో ఈ రిలేషన్ కోసం చాలా పోరాడారు, చాలా ట్రై చేశారు అన్ని రకాలుగా, మీ మాట వినిపించుకోలేదు. తనే మిమ్మల్ని చాలా అనుమానంతో కానీ మిమ్మల్ని బాధ పెట్టుండొచ్చు. అందుకని ఇప్పుడు వాళ్ళు నమ్మకంతో ఉన్నారు. ఎవరిదైనా హెల్ప్ తీసుకొని మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అయితే సారీ అయితే అడుగుతారు. వాళ్ళు పాస్ట్లో చేసిన మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బాధ పెట్టి అనుమాన పడినందుకు ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యారు, మీరు క్షమిస్తారని అయితే హోప్తో అయితే ఉన్నారు. మీరు ఎందుకు ప్రపంచం గాడ్ ఇచ్చిన గిఫ్ట్ అని అనుకుంటున్నారు చూద్దాం.
సెవెన్ ఆఫ్ స్వార్డ్స్, అంటే మీరు ఎంతో మంచివాళ్ళు. మీ దగ్గర వాళ్ళ నిజాయితీగా లేరు. వాళ్ళ నిజాయితీకి లేకుండా మీకు ఒక రకంగా ద్రోహం చేసి, అంటే వాళ్ళు తప్పులు చేస్తూ మీ మీద తప్పుని పెట్టి మిమ్మల్ని అనుమానిస్తూ వాళ్ళు వెళ్ళిపోయారు అన్నమాట. అందుకని ఇప్పుడు వాళ్ళు అంత బాధపడుతున్నారు. అంటే వాళ్ళు దూరం అయ్యేదానికి ఏదో ఒక కారణం మీ మీద పెట్టేసి వాళ్ళు దూరం అయితే అయ్యారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు అంత బాధపడుతున్నారు. మిమ్మల్ని సారీ అయితే అడగాలనుకుంటున్నారు. ఎందుకు మళ్ళీ వాళ్ళు రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు. రీయూనియన్కి రీయూనియన్ వచ్చింది. మీతో మ్యారేజ్ కావాలి, ఫంక్షన్స్ కావాలి, మీతో లైఫ్లో సక్సెస్ చేయాలి, మీలో హ్యాపీగా ఉండాలి అని ఇప్పుడు వాళ్ళైతే అనుకుంటున్నారు. అంటే తప్పకుండా లవర్స్కి అయితే మ్యారేజ్ చేసుకోవాలి. మీతో ఉంటే తనకి ఒక గుర్తింపు వస్తుంది, తన సక్సెస్ అవుతారు అని అయితే ఇప్పుడు వాళ్ళు తెలుసుకున్నారు. అందుకనే వాళ్ళు రీయూనియన్ కోసం ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మీకు సారీ చెప్పాలనుకుంటున్నారు డౌట్ పడినందుకు. ఎందుకు చూద్దాం. ఫోర్ ఆఫ్ హ్యాండ్స్ అంటే కొందరు ఫ్రెండ్స్ మాటలు విని, కొందరు ఫ్యామిలీ వాళ్ళ మాటలు విని మిమ్మల్ని అనవసరంగా తప్పు బట్టి దూరం చేసుకున్నాయని అయితే వాళ్ళు అర్థం చేసుకున్నారు. అందుకని సారీ చెప్పాలనుకుంటున్నారు. ఇది తప్పకుండా ఫ్రెండ్స్ మాటలు, అంటే మీరిద్దరు సంతోషంగా ఉండన వాళ్ళు ఎవరో మీకు మీ పార్ట్నర్కి చెడుగా చెప్పు ఉండొచ్చు, ఫ్రెండ్స్ మాటలు విని ఉండొచ్చు. అందుకని అనుమానపడి ఉండొచ్చు. అందుకని ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యున్నారు, మీతో రీయూనియన్కి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అందుకే సారీ చెప్పాలని అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఫ్రెండ్స్ ద్వారా నిజ నిజాలు అయితే తెలుసుకొని ఉండొచ్చు. అందుకని మీకైతే సారీ చెప్పాలని అనుకుంటున్నారు. అంటే వాళ్ళకి మీరు లైఫ్లో ఏమేమి డ్రీమ్స్ ఉన్నాయో మీకు అవన్నీ తను నెరవేర్చగలుగుతానా లేదా అని వాళ్ళకి కొంచెం ఈ రిలేషన్లో కొంచెం భయం వేసి కూడా, అంటే మిమ్మల్ని సంతోషంగా హ్యాపీగా చూసుకుంటాను లేదా కూడా వాళ్ళు దూరమై ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళైతే ఆ క్లారిటీగా ఉన్నారు. ఎలాగైనా మీరు అనుకున్న కోరికలు కానీ అవన్నీ నెరవేర్చడానికి వాళ్ళైతే సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి క్లారిటీ వచ్చింది. ఇవి వాళ్ళ మనసులో సీక్రెట్గా దాచిపెట్టుకున్న విషయాలు, మీకు చెప్పలేనివి. మీతో రీయూనియన్ కావాలైతే వాళ్ళు గట్టిగా అనుకుంటున్నారు. మిమ్మల్ని అనుమానించినందుకైతే వాళ్ళు చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు. చూడండి లవర్స్, మీరు ఇప్పుడు గుర్తుకొస్తున్నారు వాళ్ళకి. అందుకని మీతో రీయూనియన్ కావాలైతే గట్టిగా కోరుకుంటున్నారు. ఇవండి వాళ్ళ మనసులో మీకు చెప్పలేని సీక్రెట్ ఫీలింగ్స్ ఉన్నాయి. చూద్దాం మీకు ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తారు. మళ్ళీ మీ పర్సన్స్ వస్తే ఎవరిదైనా హెల్ప్ తీసుకోండి. ఈ సిచ్యువేషన్లో మళ్ళీ ఆలోచించండి. ఈ నో కాంటాక్ట్లో ఉండే వాళ్ళంతా మళ్ళీ ఈ నిర్ణయాల మీద మళ్ళీ ఇంకొకసారి ఆలోచించి ఎవరిదైనా సలహాలు తీసుకోండి, క్షమించమని కూడా మీకు ఏంజల్స్ అయితే చెప్తున్నారు. ఓకేనా? అంటే తప్పు చేసిన మీ పర్సన్స్ కానీ మీ పార్ట్నర్స్ కానీ ఎవరైనా వచ్చి తప్పు చేశాము సారీ అడిగితే మాత్రం ఏంజల్స్ కూడా ఏం చెప్తున్నారు, క్షమించమని చెప్తున్నారు. ఇదండి వాట్ రీడింగ్. ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఉంటానండి, బాయ్.